దేవి వ్రతం అత్యంత శక్తిమైందిగా పండితులు చెబుతారు అసలు వ్రతం ఎలా చేయాలి ఎలాంటి నియమాలను పాటించాలి ఈ వ్రత దీక్షను ఎవరు చేపట్టాలి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం సం శుక్లపక్షంలో మొదటి తొమ్మిది రోజులు శరన్నవరాత్రులు దేవి ఆరాధనకు అత్యంత ముఖ్యమైన రోజులు ఇవి అయితే మొదటి ఏడు రోజులు ఒకెత్తు చివరి మూడు రోజులు మరో ఎత్తు పండితులు చెబుతారు అందుకే మొదటి ఏడు రోజులు పూజలు చేయలేని వారు వ్రతం చేస్తారు వ్రతంలో మొదటిది దుర్గాష్టమి రెండోది మహానవమి మూడోది విజయదశమి ఈ మూడు రోజులు అమ్మవారిని షోడశోపచారాలతో పూజించాలి కాళి అమ్మవారి నుదుటి భాగం నుంచి దుర్గామాత ఉద్భవించిందని చెబుతారు అందుకే కనకదుర్గను కాళీ చెండి రక్తబీజగా కొలుస్తారు ముఖ్యంగా దుర్గాష్టమి రోజు నాలుగు యోగినిలను దుర్గాదేవి రూపాలైన అష్టనాయకులను పూజిస్తారు ఎనిమిది శక్తి రూపాలుగా చెప్పే బ్రాహ్మణి మహేశ్వరి కామేశ్వరి వైష్ణవి వారాహి నార్సింగి ఇంద్రాని చాముండిని కొలుస్తారు నవరాత్రుల నియమాలు అత్యంత కఠినంగా అనుసరిస్తారు లోహుడు అనే రాక్షసుడిని దుర్గాదేవి సంహరిస్తుంది అప్పుడే లోహం పుట్టిందని అందుకే ఈ రోజు లోహ పరికారాలని పూజిస్తారని చెబుతారు ఇదే ఆయుధ పూజగా ప్రసిద్ది చెందింది పాండవుల సమయం నుంచి ఆయుధ పూజ చేయటం ఆనవాయితీగా వస్తోంది అజ్ఞాతవాసం పూర్తయిన తర్వాత ఉత్తరకు గ్రహణ యుద్ధానికి వుతో జమ్మి చెట్టు మీద ఉన్న ఆయుధాలను పూజించి తిరిగి పొందుతారు మీ వృక్షానికి నమస్కరించి ఆయుధాలు స్వీకరించిన తర్వాత చేసిన యుద్ధంలో విజయం సాధిస్తారు అందుకే దసరా రోజున జమ్మి చెట్టును పూజిస్తాం